ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, మూడు మొక్కలాటాడాడు. ఈరోజు విశాఖపట్నం రాజధాని అని చెప్పి కొత్త డ్రామా ఆడుతున్నాడు. చివరికి విశాఖపట్నంలో ఋషికొండ మీద అత్యంత విలాసవంతమైనటువంటి ఒక ఇల్లు, అది రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని అమరా ఉంటే దాన్ని తప్పించి మూడు రాజధానులు అని చెప్పి చివరికి నీ కుటుంబం గురించి ఒక ఇల్లు కట్టుకొని దానిని రాజధానిగా మార్చావు. ఎంత ఖర్చు పెడుతున్నావు? ఏం బొత్స సత్యబాబు, ఎక్కడున్నావు? పడుకుని ఉన్నావు, రా బయటికి రా. అసెంబ్లీలో ఏం వాగావు? ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోతే, కనీసం ఒక సెంటు భూమి లేకపోతే, 35,000 ఎకరాలు సేకరించి 16 మాసాల్లో రాజధాని కట్టి, హైకోర్టు కట్టి రాజధానిని అమరావతికి తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన సాగిస్తే నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడావు? 2,000 రూపాయలు SFTJ ఖరీదు చేయనటువంటి దాన్ని 6,000 ఇచ్చి మొత్తం అవినీతి చేశారని వాగుడాగావు కదా సత్యబాబు, రా బయటికి. ఈ రోజు నువ్వు మేము 6,000తో కొన్ని వేల SFT కట్టి ఈ రాష్ట్ర ప్రజాధికానికి రాజధాని కడితే నువ్వు విమర్శించావే, ఈ రోజు నువ్వు ఋషికొండ మీద SFTకి 28,000 రూపాయలు ఎంత బొక్కారు? ఇందులో నువ్వు కూర్చొని టాయిలెట్కి వెళ్ళడానికి 25 లక్షలు కమోటి కావాలా? నువ్వు స్నానం చేయడానికి 1,05,000 రూపాయలు బాత్లు కావాలా? బాత్ టబ్బులు ఎక్కడికి పోతున్నావు? ఇది ఎవరి డబ్బు? దేనికక్కడ అవసరమేముంది? ఉత్తరాంధ్ర ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి, విశాఖపట్నంలో 1,000 ఎకరాలను మళ్ళీ దోపిడీ చేయడానికి నువ్వు పట్టినటువంటి కుట్ర. అయితే మీ దృష్టిలో ఉత్తరాంధ్ర ప్రజలంటే అమాయకులు, మేమేం చెప్తే అది నమ్ముతారని ఒక పిచ్చి భ్రమలో మీరందరున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మంచి వాళ్ళు, న్యాయానికి ధర్మానికి కట్టుబడిన వ్యక్తి వాళ్ళు, కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు, శ్రమించి బతికినటువంటి వాళ్ళు, తప్పు చేయనటువంటి వాళ్ళు. వాళ్ళకి మొత్తం నీ బండారం అంతా తెలుసు. అందుకే మొన్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి, డబ్బు కుమ్మరించావు, దొంగ ఓట్లు చేర్పించావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఉత్తరాంధ్ర ప్రజలు కరెక్ట్ టైంలో నీ కర్ర కాల్చి వాత పెట్టి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మళ్ళీ నువ్వు ఉత్తరాంధ్ర ప్రజలకు మోసం చేయాలంటే కళ్ళ ముందు కనిపించాలి. ఒక ప్రభుత్వమైనా ఒక వ్యక్తి అయినా ఏదైనా మైకులో మాట్లాడితే ప్రతి ఒక్కరూ దాన్ని అన్వేషిస్తారు. ఏం జరిగింది? ప్రాజెక్టులు కట్టానని చెప్తే ఎక్కడ కట్టావు? ఉత్తరాంధ్రలో ఒక ప్రాజెక్ట్ అయినా సరే నువ్వు కట్టావా? ఒక ప్రాజెక్ట్ మీద 1 రూపాయి అయినా సరే ఖర్చు పెట్టి 1 ఎకరాకి నీరిచ్చావా? లేకపోతే 1 పరిశ్రమ తెచ్చి ఈ పరిశ్రమలో ఇంతమంది యువకులకి యువతలకి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పావా? 1 రోడ్డు వేసావా? ఏం చేసావు? ఉత్తరాంధ్ర యొక్క అమాయకత్వాన్ని నువ్వు ఆసరాగా తీసుకుని మోసం చేయాలంటే నమ్మే పరిస్థితి లేదు. కేవలం మమ్మల్ని మభ్య పెట్టడానికి, ఏదో నువ్వు కుటుంబంతో సముద్రం చూసి ఆనందాన్ని గడపడానికి, ఏదో నువ్వు బిల్డింగ్ కట్టుకుని నేను రాజధానిగా ఇక్కడికి వచ్చి పనిచేస్తానంటే నమ్మే అమాయకులం కాదు అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇది డీటెయిల్గా చదవండి. 5 కోట్ల మంది ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు.